ఒక విచిత్రమైనటువంటి అంశం పదే పదే రాధాకృష్ణ గారు రాసుకొస్తున్నారు. కేసీఆర్ తన పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటిది. నాకున్న అవగాహన మేరకైతే కేసీఆర్ అంత పిచ్చోడు కాదు, కేటీఆర్ అంత పిచ్చోడు కాదు, హరీష్ రావు అంత పిచ్చోడు కాదు, కవిత అంత పిచ్చిది కాదు, బీజేపీ కూడా అంత పిచ్చిది కాదు. అయితే గీతే కలిసి పొత్తు పెట్టుకోవచ్చు, లాస్ట్ ట్రిప్ పెట్టుకోవాలిగా, కానీ ఎందుకు పెట్టుకోలేదు? ఒరిస్సాలో బీజేడీ కలవడానికి ముందుకొచ్చిన ఎందుకు బీజేపీ పక్కన పెట్టేసింది, సింగల్గానే వెళ్తామని చెప్పింది? ఇప్పుడున్న బీఆర్ఎస్ పరిస్థితుల్లో ఆ నాయకులు వస్తే చేర్చుకోవడం బెటర్, కానీ ఆ పార్టీని కలిపేసే అంతటి అమాయకుడు కేసీఆర్ కాదు, తన వారసుడు కేటీఆర్ ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు టఫ్ ఫైట్ ఉంది, నో డౌట్, ట్రయాంగులర్ ఫైట్ ఉంది అక్కడ. ఆంధ్రాకి మళ్ళీ లేదు, అటో ఇటో అన్నటువంటి, కాబట్టి అక్కడ కొంత సంక్లిష్టత ఉంది. అలాగని విలీనాల కాన్సెప్ట్ ఉండదు, అయితే గీతే పొత్తులు కాన్సెప్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ ఎలక్షన్స్, ఇంకా నాలుగేళ్ళు ఉంది. అప్పుడు రాజు ఎవరో, రెడ్డి ఎవరో, అప్పుడు కాంగ్రెస్ ప్లేస్తుని బీజేపీ ఆక్యుపై చేసుకుంటే అప్పుడు ప్రతిపక్ష స్థానానికి బీఆర్ఎస్ రావచ్చు, లేదా బీఆర్ఎస్ నెంబర్ వన్కి వెళ్ళి బీజేపీ ప్రతిపక్ష స్థానానికి వెళ్ళి కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఎవరైనా ఏమైనా చెప్పలేరు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వరుసగా డిపాజిట్లు కూడా రాని పార్టీ, ఏకంగా అధికారంలోకి రాలేదా? అధికారంలోకి వచ్చేసే అంత స్థాయిలో వరుస విజయాలు సాధించినటువంటి బీజేపీ చివరికి మూడో స్థానంతో సరిపెట్టుకోలేదా? ఆ వెంటనే మళ్ళీ జరిగిన ఎన్నికల్లో ఏకంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికి వెళ్ళి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సున్నాకి పడిపోలేదా? రాజకీయం ఏమైనా సాధ్యం, కాకపోతే విలీనం లాంటి అంశాలు చేస్తారని అయితే నేను భావించాను.